ఉన్నారు నేను బోధించటకు రాలేదు మేలుకొల్పడానికి వచ్చాను మేలుకొల్పడానికి పొద్దునే లేకుంటాను మాయా ప్రపంచంలో నువ్వు మునిగి తేలి ఆడుతున్నావు కనుక నేను నిద్రపోయేలా ఉన్నవాడిని నేను మేలుకొల్పడానికి వచ్చాను బాబా చెప్తున్నారు రెండో సూక్తి ఏంటంటే రియల్ హ్యాపీనెస్ లైసింగ్ ఇన్ మేకింగ్ అదర్ హ్యాపీనెస్ అంటే బాబా చెప్తున్నారు నువ్వు ఇప్పుడు ఎలా వేయాలన్నా కూడా నాకు పొలాలు పోయినాయి పంటలు పోయినాయి వ్యాపారాలు పోయినాయి చింతించుకో ఆరోగ్యంగా ఉన్న 3.5 వరకు కూడా బాబా స్పష్టంగా చెప్తున్నారు అవతార పురుషుడు ఎలా చెప్తున్నారు చూసారా అక్షరాలుగా చెప్తున్నారు బాబా ఇది బ్రహ్మాండమైనటువంటి సూక్తి ఏమిటంటే సంవత్సరానికి 3.5 కూడా నువ్వు డోంట్ వరీ బి హ్యాపీ అలా సరే డోంట్ వరీ బి హ్యాపీ ఆహా ఏం చెప్పారు మా చెప్తున్నారు బాగా చెప్పారు కనుక ఇప్పటితో మాకు సమయం లేదు కాబట్టి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రశ్న వాళ్ళు ఉన్నారు కూడా హృదయపూర్వకమైనటువంటి